హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి గ్రైనరీతో మీ ఇది కడేపులంక అండి, గ్రైనరీతో వచ్చింది ఈ వీడియో. అయితే ఇది కడేపులంక హైవేలో అన్నమాట. మొత్తం ఈ నర్సరీలు నేను చూపించేవన్నీ కూడా లోపలికి వెళ్తే ఇంకా చాలా చాలా ఉంటాయి. అసలు మొక్కల కోసం పెట్టింది పేరంటే కడేపులంక. ఇక్కడ నుంచే మనకి చాలా చోట్లకి ఎక్స్పోర్ట్ కూడా అవుతాయి. ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఇక్కడే రకరకాల మొక్కలు, అన్ని ఎన్ని రకాలు కావాలన్నా సరే ఇక్కడే దొరుకుతాయి. అసలు ఎవరు రావాలన్నా, మనకి బల్క్లో కావాలన్నా కూడా ఇక్కడి నుంచే మనకి పెడతారు కదా, పక్క పక్కన చిన్న చిన్న నర్సరీలు, వాళ్ళు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. చాలా వరకు ఇక్కడ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇంతకుముందు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నేను ఇక్కడి నుంచి, అంటే అమ్మ వాళ్ళ దగ్గరలే కాబట్టి ఇక్కడ నేను తీసుకెళ్ళేదాన్ని మొక్కలు. ఇప్పుడు వేసుకోవడానికి అక్కడ అవ్వట్క నేనైతే ఏం తీసుకోలేదు, కాకపోతే మొత్తం షూట్ చేశాను చాలా వరకు. ఇక్కడ కొన్ని పూలదండలు అవి తీసుకోవడానికి ఆగినప్పుడు మొత్తం అంతా షూట్ చేశాను. అసలు ఇన్ని రకాలు ఉంటాయంటే, ఇదంతా కూడా ఓన్లీ నేను చూపించేదంతా కూడా హైవే పక్కన మాత్రమే. ఇంకా లోపలికి వెళ్తే ఇంకెన్ని ఉంటాయో మరి, కానీ అన్ని రకాలు దొరుకుతాయి, లేదంటూ ఉండదు. ఇంకా వేరే రాష్ట్రాలకు కానీ అక్కడ కూడా ఎక్కడి నుంచి ఎగుమతి అవుతూ ఉంటాయట. లాస్ట్ టైం ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే లోపలికి పల్ల వెంకన్న నర్సరీ అని చెప్పేసి మేము వెళ్ళాం. అక్కడైతే సినిమా షూటింగ్లు కూడా ఏవో అయినాయట, ఫోటోలు అవిని. అది ఇంకా చాలా బాగుంటుందన్ని, గ్రీనరీగా చాలా చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. Stop.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చుతుందండి. ఇందుకే అంత గ్రీనరీగా మొక్కలు ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరుంటారు? ఓకే, నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.